అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామివార్లను ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు ఘనంగా పూలమాలలు వేసి ఆహ్వానం పలికి దర్శింపచేశారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదం మండపం వద్ద వేద మంత్రోచ్చారణతో ఆశీర్వాదాలను స్వీకరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను బ్రహ్మరామ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటాన్ని కేఎస్ రామారావు జ్ఞాపిక అందజేశారు. करोना राष्ट्रीय देश प्रजे प्रति मुक्ति कल आर्शिस्टी अदा जगनमोहन रेडी गारी प्रभुत्वा शिवि आशिस्टी स्फूर्ति देवन को అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, వాటన్నింటినీ కూడా సవరించాలని చెప్పి మరి శ్రీశైలంలో ఉన్నటువంటి మౌలనని ఫస్ట్ అయితే ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి కరోనాతో సహజీవనం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మొట్టమొదట ఈ దేశంలో చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. లాక్డౌన్ అనేది పరిష్కారం కాదన్నది ముఖ్యమంత్రి గారు అందినటువంటి సిద్ధాంతం. ఎందుకంటే దానివల్ల కరోనా వలన వచ్చేటువంటి ఇబ్బందులు కదా, ఈ లాక్డౌన్ వలన పరిశ్రమలు మూతబడి ఉపాధి కోల్పోయి ఉద్యోగాలకు కోల్పోయి ప్రజల యొక్క జీవన పరిణామాలు చిన్న భిన్నం అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారు. దాన్ని అరికట్టడానికి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా వ్యాక్సినేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరు ప్రతి వ్యక్తికి కూడా వ్యాక్సినేషన్ అందించాలన్నటువంటి లాక్డౌన్ అంటే కరోనా లాక్డౌన్తో అంతకుముందు ముందుతుందని కనుక మనం అనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టి నెలకు నెలలు మొత్తం స్తంభింపజేసినా కూడా ఎక్కడ కూడా కరోనా లేదు. ఓన్లీ ముందు జాగ్రత్తలు ప్రతి వ్యక్తి మాస్క్ ధరించడం కానివ్వండి, శానిటైజర్ వాడటం కానివ్వండి, ఉంపులు ఉంపులుగా తిరగకపోవడం, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అవసరమైతేనే బయటికి రావడం, అవసరం లేనప్పుడు ఇంట్లో ఉండడం, ఇవన్నీ మంచి జాగ్రత్త తీసుకున్నప్పుడు ఈ కరోనా వైరస్ని కొంతమంది తోంది. కానీ లాక్డౌన్ ఇవన్నీ పరిష్కారం కానీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఎన్నికల్లో అధికార పార్టీని అసంతృప్తి మనోట్లు వేయించింది ప్రతిపక్షం. ఇవన్నీ ఊళ్ళో కూర్చుని ఒకరి మీద విమర్శలు లేకపోతే రాజకీయంగా విమర్శలు కరెక్ట్ కాదు. అయినా మీరు అడిగారు కాబట్టి తిరుపతిలో జరిగేటువంటి ఎన్నికల్లో 4 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎక్కడైతే తిరుపతిలో మీటింగ్ జరిగిపోయిందని చెప్పి దొబ్బలు పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ పోలేని పర్సెంటేజ్ ఏమి 50%. అంటే ప్రజలంతా ఏం ఓటే లేదు, 50% మేమే చేస్తున్నాం. ప్రజలు అత్యంత తక్కువగా